అప్రాత్ బెందిత్లో ఊరిపోయినా గుర్తులేదు. మీ వాళ్ళు టీవీలే మిమ్మల్ని కొట్టబోయినారు, తన్నబోయినారు విలేకరులే. విశాఖపట్నం జిల్లాలో గ్రావెల్ అమ్మకాలు పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు దాదాపు నా ప్రకారం 2000 కోట్లు ఉంటుంది అమ్మ. 2000 కోట్లు అది అందుకని మా నియోజకవర్గం జిల్లా అంతా కలుపుకొని ఇప్పుడు నడుస్తుంది, ఇవే నడుస్తుందండి. మీకు అంటే రోజు కావాలి 12 గంటలు మెంబర్స్ అండి ఫిల్మ్ మీకు. నేను అమ్మలో ఫోన్ చేస్తాను, స్విచ్ ఆఫ్ 8 మినిట్స్ స్విచ్ ఆఫ్. ఆ విజిలెన్స్ ఉంటారు ఆల్ స్విచ్ ఆఫ్. మళ్ళీ ఎప్పుడు చేస్తారో ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు, తెలుసాలి అందుకే స్విచ్ ఆఫ్ చేస్తారు. అది గ్రావెల్ ఇది పోర్షిప్ అయినా అక్రమాలు, అసలు ఎన్ఆర్జీస్ పేమెంట్లో లెవెలింగ్ పేరు అక్రమాలు, ప్రొక్లైన్ జైలు కొట్టేసి ఎంత బిల్లు కట్టారో ఎంత బిల్లు వేశారో ఎప్పటికి చెప్పలేరు ఆఫీసర్లు. ఈవేళ చెప్పలేరు కాదు కనుక్కోండి మీరు. అంటే ఇన్ని అక్రమాలు ఇన్ని అవినీతులు చేసి ఒక మండలంలో సభ మా సభ్యులకు అన్యాయం ఇది. నా ప్రధాన బాధ అదే. ఒక్క మండలంలో మొత్తం మూడు ఆగేసుకుంటే రేపు నియోజకవర్గం ఏ రకమైన అభివృద్ధి అవుతుంది? రేపు పేదవాడికి ఏం ఇస్తాం భవిష్యత్తులో చెప్పండి? మా నియోజకవర్గం పేదవాళ్ళకి ఏం ఇస్తాం? ఆ బాధ ఆవేదన ఈ అవినీతి. ఆ రోజు 52,000 చిట్కో ఇల్లు ఎప్పటివరకు గాలిలో ఉంచడం, పేదవాళ్ళు పట్టుకొట్టడం, పేదవాళ్ళ పేరు దోపిడీ చేయడం, ఇది జగనన్న ముడుగు వాడు అభివృద్ధి పథకం అమ్మ. నమస్కారం. ఇది ఒక ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి పాలన జరగాలి. రేపు బహుశా నన్ను అవసరం చేస్తారేమో ఉదయం, ఎందుకంటే మీరు పట్టుకున్నా చూస్తాను అది కూడా చెప్తాను. ఎందుకంటే చెప్పలేదు మీకు బాగోదని. రేపు మా కుర్రందరూ ఏమంటారంటే పట్టుకుందాం సార్, ఏమైతే అవుతుంది, మన నియోజకవర్గానికి అన్యాయం చేసినప్పుడు మనం ఎందుకు కూరుకోవాలంటారు. కానీ వాళ్ళతో డిస్కస్ చేయాలండి, ముందే చెప్తే బాగోదని. తప్పంటారా మా సమాజం. ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ సమాజంలో 4 స్తంభాల్లో భారతదేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాది మనకి పత్రికా రంగం. స్వాతంత్రం ముందు నుంచి కూడా ఆ రోజు కూడా పత్రికలు పెట్టి ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన మహానుభావులు బ్రిటిష్ కాలంలో ఎంతమంది ఉన్నారు, కానీ వెనుకంది వేయకుండా పారాడారు. స్వాతంత్రం సాధించాం. చాలా ఉన్నాయి పేపర్లు, పేపర్ల పైన కొన్ని తెలియకపోవచ్చు. మరి ఈవేళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పి ఒడ్డెక్కాలా? ఈ తిక్కుమాలోడు ఒక అవినీతి పేపర్ అవినీతి ఛానల్ పెట్టాడు, మీ రంగంలోకి దొంగలా దూరాడు, దొంగలా దూరి నడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ మూడేళ్లలో ఒక్కరోజైనా మీటి ప్రెస్ వెళ్ళాడా? ఒక్కరోజైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా చెప్పండి మీరు? ఒక ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే వెళ్ళిపోయే ముందు దిగిన తర్వాత ప్రెస్ రియాక్ట్ అవ్వడం సాంప్రదాయం. సార్ మీరు చెప్తున్నట్టే మొన్న మీరు చెప్తున్న దాని ప్రకారం ఉపరాష్ట్రపతి మొన్న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో వచ్చారు, ఆ రోజు కూడా మీడియా మీద ఎటువంటి ఆంక్షలు లేవు. అలాంటిది ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి ఎందుకు ఆంక్షలు అంటారు? మీకేం సమాచారం ఉందమ్మా? సమాధానం చెప్పే అవగాహన లేక, అవినీతి మీద ప్రశ్నిస్తే సమాధానం లేక, ఎప్పుడు ఎవడో పారిపోతాడు దొంగసాటిన. దొంగోడికి భయం, నిజాయితీ పడి నిర్భయంగా వెళ్తాడు దొంగోడు. దొంగదారులు వెళ్తాడు జగన్. ఒక దొంగ కనుక దొంగదారులు ఎదుగుతున్నాడు. పత్రికారులు అడుగుతారు రేపు పొద్దున మీరు ఇందులో అవినీతిని చెప్పగలరా అంటారు, మందులో అవినీతిని చెప్పగలరా అంటారు, ఇసుకలో అవినీతిని చెప్పగలరా అంటారు, చెప్తాడా? ల్యాండ్ లెవెలింగ్లో అక్రమాలను చెప్పగలరా అంటాడు, గ్రావుల్లో అక్రమాలను చెప్పగలరా అంటారు. అడుగుతారు మీరు ఏం చెప్తాడు? అరే సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి, అన్ని టీవీలో ఉన్న సాక్షి తప్ప అందరి దగ్గర ఉన్నాయి స్టోరీలు ఉన్నాయి కదా. మరి దానికి ఏం సమాధానం చెప్పకుండా ఒక పేపర్ ఉంది కదా, ఒక అవినీతి పేపర్, అవినీతి పత్రిక, ఆ దిగ్మాల సాక్షి, దానికి ఇచ్చేస్తారు ఈ ఫుటేజ్, వెళ్ళిపోతారు ఫ్రైడేకి వెళ్ళిపోతారు హెలికాప్టర్లో. మీరు అదే వేయాలి, తమ ఏదో వార్త వేయాలి కదా ముఖ్యమంత్రి గారిది, అదే వార్త మీరు వేస్తారు. ఆ చదువుతారు తెచ్చి ఆ సత్యరామకృష్ణ చదువుకుంటారు, స్క్రిప్ట్ ఇస్తారు. రేపు చూడండి, రేపు మీరు అందరూ చూడండి, జగన్ ఫాలో అవ్వండి, స్క్రిప్టే చదువుతారు తప్ప డైరెక్ట్గా మాట్లాడే ధైర్యం సత్తానికి లేదు. ఓ స్క్రిప్ట్ ఇస్తారు, అది కూడా పాప ఆ పదాలు రావు ఒకసారి, ఆ పదాలు ఏవో మాట్లాడుతాడు ఆయన, మంగళం సుమంగళం లేదానికి మాట్లాడతాడు, వెళ్ళిపోతారు హెలికాప్టర్కి. అందుచేత పత్రికా రంగం అంటే భయం, పత్రికా రంగాన్ని ఎదుర్కోలేడు మాలాగా ఎవరైనా సరే, దేశంలో ఎవరైనా సరే తప్పులప్పులని మేము ముందు ఎదుర్కొంటాం చెప్తాం. కానీ ఎప్పుడైనా ఈ మూడేళ్ళలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా? మీకు ఒక ఆనవాయితీ ఉంది, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రెస్ మీట్ పెడతారు, ఏది మీటి ప్రెస్ అయిందా చెప్పండి? ఒక్క మీటి ప్రెస్ ఆంధ్రప్రదేశ్లో అంటే అర్థమైపోయింది మేమకి. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఏ విధంగా థ్యాంక్ యూ సార్.
నువ్వు మొత్తం భూ అంతా కొట్టేసి అసైన్మెంట్ అనేది లాగేసుకొని ఎనిమిది వందల ఎకరాలు మా నియోజకవర్గానికి ద్రోహం కాదంటున్నాను. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు పెట్టలదారు లాగా అడగాలి కదా, స్థానిక ఎమ్మెల్యే ఓట్లేసిన ఎమ్మెల్యే ఏమో వాళ్ళకి ఏమిటో తెలదు. మంత్రి వద్దే డబ్బు డుబ్బుని పారిపోతుంటాడు, అటు ఫోటో చూసుకుంటుంటాం. కానీ అయ్యా నా నియోజకవర్గంలో ఎంత భూమి పట్టుకుపోతే రేపు భవిష్యత్తు ఏమవుతుందని ఆ ఎమ్మెల్యే అడగడు, ఆ ఎంపీ అడగడు, అలాగ ధైర్యం లేదు. పోనీ మా మండలానికి మాకు అన్యాయం చేసావు, సబ్బాలని భవిష్యత్తు నాశనం చేసావు జగన్మోహన్ రెడ్డి. ఇక నాకు మాకు అభివృద్ధి లేదు, ఇంకా చెంటు భూమి లేదు, రేపు యూనివర్సిటీకో కాలేజీకో రెసిడెన్షియల్ స్కూల్కో ఇంకోటో ఇంకోటో అభివృద్ధి అవుతున్న పరిస్థితుల్లో మొత్తం పెందు నియోజకవర్గాన్ని నేను గెలిపించినందుకు మమ్మల్ని ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ధ్వంసం కార్యక్రమంలో. అయిపోయింది, నేను దాన్ని వద్దాం. రెండోది అడుగుతున్నాను, నేను ఎంత అవినీతి అండి చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రాత్రి కూడా తలుపులు వేసుకొని ఒక ఎంఆర్ ఆఫీస్లో దొంగబడా రాస్తున్నారు, దొంగ బీమే మోడ్ అండి. ఇక్కడ ఏమిందంటే ప్లాన్ ఫూలింగ్లో అసైన్మెంట్ ఉంది, దాన్ని ఎవరు మార్చలేదు. ఆక్రమణ పేరున 4C పేరున అది ముదపాకులో కావచ్చు, అది జరిపోజులపాలెం పంచాయతీ కావచ్చు, అది పైడివాడ పంచాయతీ కావచ్చు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను రెవెన్యూ మినిస్టర్ గారి, కలెక్టర్ గారు, ఇద్దరు కలెక్టర్ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు లిస్టు బహిర్గతం చేయండి. ఈ వేళ వరకు మీరు లిస్టు బహిర్గతం చేయలేదు. మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ రాజకీయ వైసీపీ నాయకులు మీ ఎంఆర్ఓ దగ్గర పెట్టి దొంగ పేర్లు ఆక్రమణ కింద రాయించుకుంటున్నారు. ఎందుకు లిస్ట్ ఇప్పటికింకా ప్రశ్న కానీ మాకు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికింకా రేపు తెల్లవారితే జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చెప్తున్నారే ముఖ్యమంత్రిది. ఎందుకు ఆక్రమణలు, ఎవరు ఆక్రమణదారులు, ఎవరికి ఎంత భూ ఇచ్చారో చెప్పగలరా? కలెక్టర్ గారు చూడండి, ఇద్దరు కలెక్టర్ అడుగుతున్నాను, ఎందుకు చెప్పలేదు? మీరు ఇప్పుడు రాసిన రాశారు ప్రతి లేఅవుట్లో 20, 10, 30 ఆక్రమణల కింద రాయించుకొని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పేదలని, పేదల పేరున దోపిడీ చేస్తుంది వైసీపీ. నేను ప్రూవ్ చేస్తానని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రెండు, మూడోది నిన్న స్వయంగా చెప్పారు పంచాయతీరాజ్ శాఖ మార్చారు స్కోరింగ్ చూసిన సాయంకాలం. లేఅవుట్లన్నింటిలో కూడా మేము త్వరలోనే పేమెంట్, ఏదైతే జగనన్న కాలనీ లేఅవుట్లన్నీ కూడా త్వరలో పేమెంట్ ఇస్తాము ఎన్ఆర్జీస్లో అంటున్నాడు. ఏమండి ఎన్ఆర్జీస్ పేమెంట్ ప్రక్లయంతో చేయొచ్చా మున్సిపల్ గారు? జేసీబీలతో చేయొచ్చా? మీరు జేసీబీలతో మీరు లెవెల్ చేయించి ప్రక్లయంతో లెవెల్ చేయించి ఎన్ఆర్జీస్లో పేమెంట్ ఇస్తారా? ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కంప్లైంట్ ఉంది, ఎంక్వైరీ అయింది, మీకు మొట్టిగా చేశారు, అయినా మీ ప్రభుత్వానికి సిగ్గులేదు. మూడోది ఈ లేఅవుట్లో ఎంత గ్రావెల్ వచ్చింది, ఎంత గ్రావెల్ పర్మిట్ ఇచ్చారు, ఎంత గ్రావెల్ అమ్మారో చెప్పగలరా? కలెక్టర్ గారిని అడుగుతున్నాను, ఇద్దరు కలెక్టర్లే, అప్పుడు విశాఖపట్నం కలెక్టర్, ఇప్పుడు అనకాపల్లి కలెక్టర్, ఇద్దరికి ప్రశ్నిస్తున్నాను. మొత్తం లేఅవుట్ల మీద రేపు జగను ఏదో 60,000, 70,000 అంటున్నాడే, ఎక్కడ గ్రావెల్ ఇచ్చారు మీరు? ఎవరికి ఇచ్చారు గ్రావెల్? ఎంత గ్రావెల్ వచ్చింది? ఎవరికి అమ్మారు? గ్రావెల్లో కరప్షను, ల్యాండ్ లెవెలింగ్లో కరప్షను, కరప్షను ల్యాండ్ పూలింగ్లో కరప్షన్, ఈ మూడు సిద్ధమా ఎంక్వైరీకి, సిబిఐ ఎంక్వైరీకి? నేను రెడీ, నేను ప్రూఫ్ మూడింటిలో ప్రూవ్ చేయలేకపోతే నేను రాజకీయ సంఘం పెట్టుకుంటాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి అయిపోయింది, అన్యాయం అయిపోయింది. మూడో చెప్తున్నాను నేను, ఇవాళ గొప్పగా చెప్తున్నానండి, సెంటు భూమి ఒక లేఅవుట్లో పైడివాడ గ్రామంలో 300 ఎకరాలు లేఅవుట్ వేశారండి. ఇగో మీకు చూపిస్తాం కావాలంటే, 300 ఎకరాల్లో సెంట్ లెక్కన వేసేసి 30 అడుగులు రోడ్డు పెట్టి ఒకటే ఒక రోడ్డు 40 అడుగులు రోడ్డు రెండో ఒకటో పెడితే అదో ధారావి కాదండి, అది జగనన్న మురికివాడ అభివృద్ధి, మురికివాడ అభివృద్ధి కార్యక్రమం కాదది. మురికివాడ పెంచే అభివృద్ధి, మురికివాడ అభివృద్ధి తగ్గించడం కాదు. ఏమిటండి సెంటు భూమి ఇచ్చేసి మొత్తం 320 ఎకరాల్లో దగ్గర దగ్గర 4,000 మందికో 3,000కో దగ్గర ఇచ్చేసి ఒక కొండ పంచిని ఇచ్చేసి యాక్సెస్ లేకుండా రేపు ఉద్యోగ ఒక మురికివాడ మా సభ్వరానికి బహుమతి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే తెచ్చింది ఒక మురికివాడ ధారావిని తెచ్చారు మాకు.
మురికి వాడమే. దానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ బొమ్మ ఈ అవినీతికి సాక్ష్యం. జనదండంలో దాన్ని జగన్మోహన్ జగన్ రాజశేఖర్ కాలనీ పెడతారంటే పేరు కానే అండి, మురికి వాడు జగనన్న కాలనీ పెట్టండి. లేదా బ్రాకెట్ లో దారు అని రాయ దారువేనండి, దారావి అని రాయండి, దారావి రాయండి. పద్ధతి ప్రొసీజర్ ఉండాలండి. ఒక లేఅవుట్ వేసామంటే భవిష్యత్తు ఆలోచన చేయాలండి. రేపు అందులో ఏదో జరిగితే, ఆ కాలనీలో అన్యాయం ఏదో ప్రమాదం జరిగితే ఎవరు ఇంతమంది దీని మీద ఎవరు ఎలాగెళ్ళాలి, యాక్సెస్ ఏమిటి, దానికి ఉన్న పరిస్థితి ఏమిటి? ఒక మామూలు సామాన్యులు లేఅవుట్కే 100 ప్రశ్నలు వేస్తారా మీరు? అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కనుక రేపు భవిష్యత్తులో అక్కడ ఎలా నంక సంకరాకపోయినా ఈ జగన్మోహన్ రెడ్డికి అక్కడ అనమాట అయిపోయింది. ఆ లేఅవుట్ ఏమో ఓ పద్ధతి లేదు, ఓ ప్రొసీజర్ లేదు. విపరీతం గారు ఓ సెంటు గజాల సెంటు 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 ఎవరండి? నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఎన్టీ రామారావు గారు 5 సెంట్లు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు 3కి వచ్చింది. తర్వాత పెరుగుతున్న దృశ్య 100 గజాలు మినిమం అని ఉంది. ఎక్కడైనా సరే ఎంత ఇచ్చారండి? 48 గజాలు. 48 గజాలు ఎవరండి ఇల్లు కట్టేది అక్కడ చెప్పండి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నీవేమో నువ్వు ఎంత కట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి? నీ ప్యాలెస్లు 20 రూపాయలు ఎంత ప్యాలెస్? బెంగళూరులో ఎంత ప్యాలెస్? లోటస్ పాండ్ ఎంత ప్యాలెస్? హైదరాబాద్ ఎంత ప్యాలెస్? ఎందుకో సెంట్రల్ కట్టుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు? 3 సెంట్లు కట్టుకోవచ్చు కదా నువ్వు? నీకేమో ఎకరాలకు ఎకరాలు బిల్డింగ్లు కావాలా? పేదవాడి మందు నీ గొప్ప కోసం సంఖ్య కోసం నువ్వు సెంటు పూజిస్తావా? అది తప్పు కాదా? పద్ధతి కాదా? 100 గజాలు బాగా నువ్వు ఓ పేదవాడికి వాడికి మంది యాక్సెస్ కావాలి కదా? బాత్రూమ్కో ల్యాబరేటరీకో మొక్కలకో గిక్కలకో పక్కన షెడ్ బ్యాక్కో కావాలి కదా? ఒక ఇంటికి మధ్యలో గ్యాప్ కావాలి కదా? చూడండి మీ లేఅవుట్ చూపిస్తే లాస్ట్లో చూపిస్తాను లేదు, దాని లేఅవుట్ దీంట్లో ఉంది నా దగ్గర ఒక లేఅవుట్. అంచేత మరొక ధారావిని మా నియోజకవర్గం తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి మా ఎమ్మెల్యేకి జిల్లా మంత్రికి ఉంది. ఇంత గొప్ప చెప్తారు వీళ్ళు అడుగుతున్నాను. ఈ నిజే పేదవాడి మీద అభిమానం ఉంటే ఇవాళ 60,000 70,000 ఇస్తాను గొప్ప చెప్తున్నావే. 52,000 ఇండ్లు చంద్రబాబు నాయుడు టైంలో వెంకయ్య గారి దయవల్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుండి ఎన్టీఆర్ పేరున రెండు కలిపి 52,000 ఇండ్లు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి పని ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో నువ్వు అధికారంలో వచ్చావు. పేదవాళ్ళ కోసం కదా మీరు డబ్బున్న వాళ్ళ కోసం కట్టి కాలనీలు కావాలి ఇలాగా? మరి 52,000 ఇల్లు ఎందుకు నువ్వు కడితే వేళ ఇళ్లలో ఉండరాలు? ఈ జిక్మాలి సెంటు భూమి ఎవరికి కావాలా? ఆ కొండ మధ్యన గొడవల మధ్యన ఎందుకు 52,000 ఇల్లు ఆపావు నువ్వు పేదవాళ్ళ కోసం? నువ్వు ఎంత గొప్ప పేదన్న స్కీము అనుకుంటే 52,000 ఇల్లు అడిగి కాగిపోతే ఈ ఎమ్మెల్యేలు కళ్ళు లేవండి, ఈ జిల్లాలోని మంత్రులు కళ్ళు లేవా? బుద్ధి లేదా మీకు? సిగ్గు లేదా మీకు? శుభ్రంగా బెడ్రూమ్లో ఉంటారు కదా. పోనీ 52,000 ఇల్లలో 30,000 ఆపేశావే. గృహప్రవేశానికి రెడీగా ఉన్న చిమ్లా పెళ్లి, గృహప్రవేశానికి రెడీగా ఉన్న అంకాపెళ్లి, గృహప్రవేశానికి రెడీగా ఉన్నటువంటి దేవాడ, గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇస్లాంపేట, గృహప్రవేశానికి రెడీగా ఉన్న పెందుర్తి, గృహప్రవేశానికి ఏదైనా దువ్వాడ, రేపో మాపో దిగిపోయే 32 ఇళ్ళు ఆపేసి వాళ్ళ నోటిని మట్టి కొట్టారే. ఇదే మీ పేదవాళ్ళ మీద ప్రేమ? 32 ఇళ్ళు ఎందుకు మీరు పుచ్చలేదు? మీ 60,000 గజాలు అడగాలా ఇల్లువి? పక్క ఇల్లు దిగిపోతారు శుభ్రంగా. ఏది షేర్వేర్ టెక్నాలజీ ఇంట్లో ఏది ఎక్స్పైర్ టైర్స్ పుట్టి పెట్టించిన ఇల్లు అవి ఇల్లు అవా పేదవాడు? నువ్వు ఇచ్చిన సెంటు గజం ఎవడం కావాలయ్యా జగన్మోహన్ రెడ్డి? పేదల నుంచి భూములు లాక్కొని అసైన్మెంట్లు బలవంతంగా లాక్కొని జీడి తోటలో మామిడి తోట ధ్వంసం చేసి నువ్వు కడుతున్న ఇల్లు ఎలా రేపు గొప్పగా చెప్తున్నావు? పైగా మీ నాన్న బొమ్మ, మీ నాన్న బొమ్మ కోసం పెట్టావా ఈ పథకం? పేదవాళ్ళ కోసం పెట్టావా? చెప్పు సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పు. విశాఖపట్నంలో ఎందుకు గవర్నమెంట్ ఇచ్చిన 52,000 ఇండ్లు 8 లక్షలు 7 లక్షలకన ఇల్లు 100 గజాలు అపార్ట్మెంట్ కట్టుకుని ఇల్లు శుభ్రంగా జీవించే కళ్ళుండి చూడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడొక్కడికి చిట్కోయిల్లు ఇల్లు నీకు తోడో ఉంది నీకు కావడం ఇల్లు కాదు దింపు. చీమలాపేలు చూస్తావా? దేవాడు చూస్తావా? విశ్రాంపేరు చూస్తావా? అనకాయపేలు చూస్తావా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చూడు ఈ కళ్ళుండి చూడు ఎలా కట్టామో ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో. ఇవ్వేందావే దీనిలో అప్పు ఉంది, అప్పు తీర్చేస్తాను, ఉచితంగా ఇస్తాను. 3 ఏళ్ళు అయిందయ్యా జగన్మోహన్ రెడ్డి, 30,000 పేదలు పట్టుకొట్టావు నువ్వు, ఈ 60,000 బోర్ ఎవరికి కావాలా? ఈ 30 సంఖ్య చెప్పు నువ్వు. నువ్వు దానికి సమాధానం లేదు. జేఎన్ఆర్ విండింగ్ నువ్వు సమాధానం చెప్పు. అయ్యేం పక్కన పెడతావు? చంద్రబాబు నాయుడు గారు 52,000 పట్టాలు ఎవరు ఉన్న ఇల్లు పట్టాలో వాళ్ళు పట్టా ఇచ్చాం, గవర్నమెంట్ సలహాలు రెగ్యులేట్ చేసాం,
వాళ్ళ వారికి ఫ్రీ చేసాం, ఒక్కరి పైసలు అంచు లేకుండా మేము చేసాం. 52,000 మేము ఇచ్చాం, నువ్వు ఇచ్చే 60,000 ఎవరికి కాదు? ఇప్పుడు ఎక్కడిచ్చావు? విశాఖపట్నంలో ఉన్న వారికి, నువ్వు అక్కడ కొండల మధ్య ఇచ్చావు. ఇగురెడుతున్న కలెక్టర్ గారిని ఇప్పుడు ఇచ్చిన పట్టాలు ఏ జిల్లావి? అనకాపల్లి జిల్లావి. లబ్ధిదారులు ఎవరు? విశాఖపట్నం జిల్లా. నడుతున్న కలెక్టర్ గారిని, చీఫ్ సెక్రటరీని, అంటే ఈ లబ్ధిదారు అందరి తాలూకు ఆధార్ కార్డు అనకాపల్లి జిల్లాకు మార్చేస్తారా? రేషన్ కార్డు మార్చేస్తారా? అనకాపల్లి వాస్తవం చేస్తారా జిల్లాకి? చెప్పండి కలెక్టర్ గారు. ఆయనకి ఏదో బుద్ధి లేదు, అవగాహన లేదు. అవినీతి సామ్రాజ్యం జగన్మోహన్ రెడ్డికి, మీరు ఐఏఎస్ ఆఫీసర్లు, విశాఖపట్నం అని తెచ్చి అనకాపల్లిలో పెట్టి రేపు ఏ రకమైన రైట్ ఇస్తారు మీరు ఆయనకి? విశాఖపట్నంలో ఉండడం, అనకాపల్లిలో పట్ట అంటే జగన్మోహన్ అంటుంది కదా దీని విలువ 4,00,000-5,00,000 అంటే ముఖ్యమంత్రి అవినీతి పనులకి ప్రోత్సహిస్తున్నాడు, అమ్ముకోమని చెప్తున్నాడు. చూడండి ఈ ముఖ్యమంత్రి, ఈ పట్ట ఎంత విలువైంది? జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు మొన్న కాన్ఫరెన్స్ లో ఎంత విలువైన పట్ట ఈ సెంటోట. అంటే నేను పట్టాలు ఇస్తాను అమ్ముకుంటారని, అంతేగాని పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నాను, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోండి, నివాసంగా ఆనందంగా ఉండండి అని చెప్పినప్పుడు చెప్పాలా ఏ ముఖ్యమంత్రి అయినా? కానీ అతనికి ఎలాగే అవినీతి మీద సామ్రాజ్యం, మందు సిమెంట్ ఇసుక భూములు ఎలాగైతే కొడుతున్నాడో, నేను అవినీతి పనులు కనుక మీరు అవినీతి పనులుగా మారమని ప్రజలను అవినీతి పనులు చేస్తున్నాడో ఈ ఈ దిక్కుమాలి జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? నిజంగా సెంట్ గజాల్లో ఇల్లు కడతారండి? పోని ఇల్లు కడతారు అనుకుందాం. ఏం డబ్బులు ఇచ్చేవాయి నువ్వు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు? విశాఖపట్నం అందరూ తెలుసు, విశాఖపట్నంలో నా కాన్స్టిట్యూన్సీలోనే మీరు ఎక్కడైనా చూపిస్తున్న ప్రశ్నలు వస్తే బిఎల్సిస్ అని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఎన్టీఆర్ పేరు పెట్టి 2,50,000 రూపాయలు ఎక్కడ మన జిల్లాలో నా కాన్స్టిట్యూన్సీలో 8 ఇళ్ళు కట్టామండి, 8,000 ఇళ్ళు. మీ ఎక్కడ వచ్చారో చూపిస్తాను, మా కాన్స్టిట్యూన్సీలో ఆ బోర్డులు ఉన్నాయి, మీకు ఎవరైనా చూపిస్తారు. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ బోర్డు ఉంది అక్కడ. మరి ఇప్పుడు మేము అందిస్తున్నామయ్యా జగన్మోహన్ రెడ్డి, అర్బన్ ఏరియా ఎంత ఇవ్వాలయ్యా? నువ్వు వచ్చే పట్ట అర్బన్ ఏరియా, మీకు అవగాహన ఉందో లేదో మీ బస్తాయిలు అని చెప్తాడు. పట్ట అర్బన్ వాళ్ళది, ఇల్లు అర్బన్ ఇల్లు ఇవ్వాలి. ఇవి ఎవరు ఇల్లు ఇస్తున్నావు? రూరల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 180,000 రూపాయలు ఇస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూరల్లో అది తెచ్చి అర్బన్కి ఇస్తున్నాడండి, అదే రేపు శంకుస్థాపనట. ఇది అత్తస్వామి అల్లుడు దారిపోసినట. ఇదేమో మోడీ గారి పథకం, డబ్బులు మోడీ గారివి, ఒక్క రూపాయి జగన్మోహన్ పెట్టుబడి లేదు, ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి లేదు. పూర్తిగా 150,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, 30,000 రూపాయలు ఎన్ఆర్జీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, 180,000తో ఇల్లు వస్తుందండి ఇవాళ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇనుగంత తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన అడిగి టన్ను 36,000, ఇప్పుడు 80,000 మిస్టర్ జగన్మోహన్ రెడ్డి పోతే ఇల్లు కట్టో ఎవరు కట్టుంటాడు ఇదే కంపెనీ వాడు మీకు తిరిగిపోవచ్చు. 80,000 రూపాయలు టన్ను ఇను సిమెంట్, 2,40 ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. మీ భారతీయ సిమెంట్ మహానుభావ ఎంత చేసావు అప్పుడు? 3,80 సిమెంట్ బస్తా. ఇసుక ఎంత చేసావు? ఒక యూనిట్ 12,000 వచ్చింది ఇసుక, ఇప్పుడు 50,000 రూపాయలు. నువ్వు ఇచ్చిన బోడీ 180,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఈయన మీద రుద్దేసి పెద్ద గొప్పగా రేపు నువ్వు శంకుస్థాపన చేసి మీ నాన్నది ఒక పెద్ద విగ్రహం పెట్టి పెద్దలను పేద పెద్దలను మోసగిస్తే పేద పెద్ద అమాయకులు అనుకుంటుంటా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే చెప్తాను వేళ, చంద్రబాబు నాయుడు 100 గజాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇళ్ళప్పటికి 2,50,000 ఇచ్చాం, 9 లక్షలు దగ్గర దగ్గర 4 లక్షల సబ్సిడీతో ఏపీ టిట్కో 52,000 వెంకయ్యనాయుడు గారి దేవాలయం, చంద్రబాబు గారి దేవాలయంలో శాంక్షన్ విశాఖ జిల్లాలో ఉన్నాయి. నువ్వు కష్టలేవు అంటే పేదవాడి పేరున అవినీతి గ్రావలు కొట్టేశారు. నేను ఫైన్ చెప్తున్నాను, ధైర్యం సత్తా ఉంటే రేపు సాయంకాలం కల్లా రేపు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసే లోపల ఎంతమంది మీరు రైతులకి మీరు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు, అసైన్మెంట్స్ ఎంతమంది, ఆక్రందాలు ఎంతమంది చెప్పగలరా? ఈ కలెక్టర్ ఇద్దరు అడగండి, మీరు ప్రసార ఫోన్ చేయండి సాయంకాలం కలెక్టర్ గారు, మీ ప్రశ్నలు అయ్యా మీరు ఏదైతే బీమా ఇచ్చారో ఫోర్సులు ఉన్నాయో ఆ లిస్టు అడగండి, ఇప్పటికి ఇవ్వలేదు. ఇప్పటికీ జాగ్రత్త గ్రామాల్లో పెట్టలేదు, వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ చూపలేదు. అంటే కారణం రాత్రులు కూడా పేర్లు మారుస్తున్నారు. చెప్పారు రాత్రి ఒక ఎంఆర్ ఆఫీసులో మా విలేకరులు చూసి మాకు నాయకులు చూసి ఆ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే స్ట్రీట్ లైట్ కూడా ఆపేసి, ఎంఆర్ ఆఫీస్ వరండా లైట్లు ఆపేసి లోన పనిచేస్తుంటే తెలిసి మావాళ్ళు వెళ్తే వెనక పారిపోయారండి కారు వేసి రాత్రి.
ఏం చెప్తారు నెమిన్ని వాళ్ళని? ఎందుకంటే భయం మీకు, అది మొదటి భాగమే జరుగుతుంది అవనీతి రాత్రి హిందుత్వం. అక్కడ కూర్చున్న బ్రోకర్లు వాళ్ళు కూర్చొని రాత్రి పదకొండు లిస్టు తయారు చేస్తున్నారు. ఏది భీమా ముప్పై ఉన్న దొంగ పేర్లు గెలిపారు పనులు తయారైతే వాళ్ళ పార్టీ వాళ్ళే పది రోజులు ధర్నా చేశారు, మరి వాళ్ళ పేరు రాసేశారు. అందుచేత ఇది అవనీతిమైనటువంటి జగనన్న పథకం ఇది. ఇది జగనన్న గుడికి వాళ్ళ పథకం ఇది. పేదల పొట్టగొట్టే పథకం ఇది. అవనీతిని పెంచి పోషించే పథకం ఇది. అంటే నేను చెప్పిన 10 పాయింట్లకి ఏ ఒక్కటైనా సరే బండారు గారు చెప్పింది తప్పని మీరు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. 2,50,000 స్టాండర్డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబ్బంలో వచ్చిన స్టాండర్డ్. ఈ 180 వర్గాల బోర్డు ఎందుకు నువ్వు 100 ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150తో ఇల్లు పూర్తి చేయవు? నువ్వు దాన్ని వైలేట్ చేస్తావు. స్టాండర్డ్స్ చూడండిగో, నువ్వు లేఅవుట్ చూపుతున్నావు మన సబ్బోరం మండలం పరవాల మండలంలో లేఅవుట్ చేశాడు. సబ్బోరం మండలంలో పైరు కూడా శంకు జగన్మోహన్ స్వయంగా శంకుస్థాపన చేస్తున్నాడు. ఒకసారి తీసుకొని వెళ్ళాలి మీరు, ఒకసారి చూడండి మరి లేఅవుట్. 400-2,000 మంది అయితే పట్టాలు ఇచ్చి ఒక స్లమ్ ఇది. ఓడా లేవు ఎలా ఉండాలా? 35% కామన్ స్పేస్ ఉండాలా? చూడండి ఉందేమో మినిమం 40 ఫీట్ రోడ్డు ఉండాలా? ఎవరు పేదవారిదైనా డబ్బున్న వారిదైనా పేదవారిదైనా పేదవాడి పేరు ఏంటంటే బండారు పేదవాడు గడ్డు చంద్రబాబు అడ్డాడు పేదవాడికి. ఏది 52,000 పట్టాలు ఇచ్చిన చంద్రబాబు పేదవాడు గడ్డు, 52,000 పిట్కోయిన్ ప్రారంభించిన చంద్రబాబు పేదవాడు గడ్డు, 2,50,000 ఎకరం 25,000 ఇళ్ళు ఇళ్ల పట్టు కట్టిన వాడు చంద్రబాబు పేదవాడు గడ్డు. నువ్వు గొప్ప పేదవాడికి నువ్వు ఆక్రమణలు దురాక్రమణలు చేసి దొంగ పట్టాలు ఇచ్చి దొంగకి లేఅవుట్లు గ్రేవలు కొట్టేసి ఎన్ఆర్జీలో పేమెంట్ కొట్టేసి నువ్వేమో నిజాయితీగా చూడండి లేఅవుట్ అడగండి. మీరు ఓడవాళ్ళని అడగండి, ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని, ఇది లేఅవుట్ ధర్మమా? రేపు ఏదో జరిగితే ఏమవుతుంది? ఇది ఆ లోన్ ఏమో జరిగితే ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? జనమాలు ఉండడు పోతాడు, మీ కలెక్టర్లు ఉండరు, కానీ ఉండేది మేమే కదా. రైతుల పేరున మోసం అవుతుందండి. లబ్ధాలు కాదు, లబ్ధాన్ని లోన పోలేదు, నేను అబద్ధం చెప్పట్లేదు. భీమమో పేరున, పోర్సీ పేరున ఆక్రమణ అనేది ఇంతకుముందు భీమం అని ఉండేదండి. లిస్టులో ఉండాలి, రెవెన్యూ వాళ్ళు భీమమని బుక్ చేసేవారు. భీమేమో దాన్ని ఫోర్సీ అంటామండి. ఫోర్సీ ఆక్రమణ బుక్ అయిన వాళ్ళకే ఇవ్వాలి ల్యాండ్ ఫోలింగ్లో. ఇప్పుడు ఇష్టమైన పేరు రాస్తున్నాండి. వైసీపీ పేర్లు ఉంటుంది, ప్రతి లేఅవుట్లో 30-40 మంది వైసీపీ పేర్లు ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ పై నుంచి తహసీల్దారులు ఇన్స్ట్రక్షన్స్, మా ఎమ్మెల్యే ఏం చూద్దా పేరు రాసిమంటారు వాళ్ళు. నష్టపరిహారం కదా, ఇది గజాలు ఇస్తారు, 450 గజాలు ఇస్తారమ్మా. ఉదాహరణ నువ్వు 5 ఎకరాలు రాశారు మా బాగస్ నీకు ఎంత వస్తా అనుకున్నావు? 3,000 వస్తాను ఇప్పుడు, హ్యాపీగా అనుకుంటాను. అది ఆ కార్యకర్తకి లాభం, అది కార్యకర్తకి లాభం కదా, 1,00,000 ఉపయోగపడతారు. మీరు అడగండి ఇష్టమనండి. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు భయపడం కదా సార్, తెల్లవారు వస్తున్నారు జగన్, సాయంకాలం ఇమ్మనండి. మీకు మీ విధంగా అడగండి సార్, మాకు ఈ లేఅవుట్లో ఆక్రమణ పేరు ఇమ్మనండి. ఎస్ ఎస్ రెండు సార్, గ్రావెల్ ఎంత గ్రావెల్ వచ్చింది ఎక్కడ అమ్మారు, ఎవరు ఇచ్చారు పర్మిషను? గ్రావెల్ లేఅవుట్ లెవెల్ చేసిన డబ్బులు దేనికి తీశారు? డబ్బులు గవర్నమెంట్ ఇచ్చిందా, ఎన్ఆర్జీ ఇస్తా? రాజు స్వయంగా మంత్రి ఒప్పుకున్నాడు, పనిచేసే మంత్రి ఎన్ఆర్జీ పేమెంట్లు గవర్నమెంట్ ఇచ్చేస్తున్నాడు. ఏది లెవెలింగ్ చూసాను, అన్ని టీవీలో స్కోర్ వచ్చింది, వైజాగ్ మాట్లాడి అక్కడ మాట్లేదు, బుడిపుచ్చారు గారు మీ స్కోర్ చూశారు రాత్రి, త్వరలో పేమెంట్లు అయిపోతున్నాయని. మరి అది తప్పవునా కాదా? లబ్ధాలు కాదు సార్, ఇప్పుడు భూమి ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు, అసైన్మెంట్ ఏమో మార్చలేరు. ఆక్రమణదారులు అనేవారు ఫోర్సీలు ఉంటారు, వాడు 450 గజాలు వెళ్తుంది, ఆ ఫోర్సీ పెళ్ళిపారు కదా. మీ ఊళ్ళో బండారు వచ్చిన అమ్మ దగ్గర 3 ఎకరాలు ఆక్రమించాడు నాగేశ్వర గారు, 3 ఎకరాలు చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు? అర్థమైందమ్మా, తప్పదు పక్క. ఇవ్వాలి పూర్వ పద్ధతి అయితే, ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ పేర్లు ఉండవు కాదమ్మ, కొంత ఖాళీ ఉంది అది కూడా రాస్తారు రాజశేఖర్. కొంత ఖాళీ ఉంటుంది కొండ ప్రాంతాల్లో, ఆ కొండ కొట్టించి నీకు కొట్టారు, ఎవడు ఉండగా కొండ మీద వాళ్ళకి ఎవడో మూడు పేర్లు. ఎస్ వైసీపీ పేర్లే. చెప్పండి,
మరొక్కసారి క్లియర్ చేస్తున్నామా, ఏదైతే ఆక్రమణదారుల కింద దాన్ని ఫోర్సీ అంటారో, ఫోర్సీ కింద ఆక్రమణదారులు కాకపోయినా వైసీపీ నాయకుల పేరున కొండ ప్రాంతం వాళ్ళ కాలిగుండ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ పేర్లు రాసి వాళ్ళకి 450 గజాలు బహుమతిగా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి. ఉపాధి నా లెక్క ప్రకారం ఒక మొదపాకలోనే 30-40 పేర్లు ఉన్నాయండి, అంటే ఎక్స్టెండ్ గా తెలీదు, అంత సీక్రెసీ కదండి. ఇప్పటికే గ్రామ సభ పెట్టలేదు సార్, మొదపాకలో పైలవాడలో పెట్టలేదు, గెలిపోదు పాలనలో పెట్టలేదు, తర్వాత అసగపల్లిలో పెట్టలేదు. అసగపల్లి సర్పంచ్ ఇండిపెండెంట్ ఆంకీజల్లు, జరిపాలపల్లి వైసీపీ ఆంకీజల్లు, అంటే ఆ సర్పంచ్ ఏదో మళ్ళీ గొడవ చేసేటువంటి పేరు రాయించుకుంటారు. తర్వాత ఏంటన్నారు తిండి ఇప్పుడు ఉండలేదు సార్, పట్టుకున్నాం సార్, మేము పట్టుకుంటే మా మీద మా వాళ్ళు కేసులు పెట్టారు సార్, గ్రావల్ పట్టు కొడేస్తుంటే రాత్రుల్లో అది పెద్ద జోక్ చెప్తాను సార్ మీకు కొత్త వచ్చి కాదు. గ్రావల్ అమ్మకాల సార్, గ్రావల్ అమ్మకాల మీద మీకు అది కూడా చెప్తున్నాను, రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేయడం అండి. విశాఖపట్నం జిల్లాలో గ్రావల్ దండ ఎలాగంటే రాత్రి 11 చేస్తారు. ఎంఆర్ఓ ఫోన్ స్విచ్ ఆఫ్, ఏడీ మైన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్, విజిలెన్స్ ఎస్పీ అయితే అసలు పట్టించుకోడు. విశాఖ జిల్లా విజిలెన్స్ ఎస్పీ తెల్లవారు 5 గంటలు క్లోజ్, ఉదయం ఎంఆర్ వస్తాడు, సర్వేలు పంపిస్తే 6 గంటలు అంటాడండి, అప్పుడు వెళ్ళిపోతుంది. ఆ రకంగానే గ్రామాలు అందరి సేపట్లో రాత్రులు మీరు రాసే అన్ని పేపర్లు వస్తున్నాయి, అంటే చూపిస్తున్నాయి, మీకు తెలియదు కాదు. ఇది గొప్ప తెలివైన గ్రామాల దండ. వినడమ్మా, మీరు టీవీలు చూపించారు మొన్న, నిన్న కాక మొన్న టీవీలో మాకు వచ్చింది, మీదే మీ వాళ్ళు 12 గంటలకి అర్ధరాత్రి బెందిలో ఆ ఊరిపోయిన నాకు గుర్తులేదు, మీ వాళ్ళు టీవీలే మిమ్మల్ని కొట్టపోయినారు, కన్నపోయినారు విలేకరులు. విశాఖపట్నం జిల్లాలో గ్రావెల్ అమ్మకాల పేరుతో 2 కోట్ల రూపాయలు దందా జరుగుతుంది. నా లెక్క ప్రకారం 2000 కోట్లు ఉంటుందమ్మా, 2000 కోట్లు అది అందుకని మానియోజన కానీ జిల్లా అంతా కలుపుకొని ఇప్పుడు నడుస్తుంది, ఇవే నడుస్తుందండి. మీకు అంటే రోజు కావాలి 12 గంటలకు మేము పంపిస్తాం మీ ఫిల్మ్ మీకు. నేను ఎంఆర్ఓ ఫోన్ చేస్తాను స్విచ్ ఆఫ్, ఏడి మైన స్విచ్ ఆఫ్, ఆ విజిలెన్స్ ఉంటారు ఆల్ స్విచ్ ఆఫ్, మళ్ళీ ఎప్పుడు చేస్తారో అది 6 గంటలకు ఓపెన్ చేస్తారు తెలుసాలి, అందుకే స్విచ్ ఆఫ్ చేస్తారు. అది గ్రావులు ఇది ఫోర్షిప్ పేరున అక్రమాలు, అసలు ఎన్ఆర్జీస్ పేమెంట్లో లెవెలింగ్ పేరున అక్రమాలు, ప్రొక్లైన్ జైలు కొట్టేసి ఎంత బిల్లు కట్టారో ఎంత బిల్లు వేశారో ఎప్పటికి చెప్పలేరు ఆఫీసర్లు, ఈవేళ చెప్పలేరు కాదు కనుక్కోండి మీరు. అంటే ఇన్ని అక్రమాలు ఇన్ని అవినీతులు చేసి ఒక మండలంలో సభ మా సభ్యులకు అన్యాయం ఇది, నా ప్రధాన బాధ అదే. ఒక్క మండలంలో మొత్తం మూడు ఆగేసుకుంటే రేపు నియోజకవర్గం ఏ రకమైన అభివృద్ధి అవుతుంది, రేపు పేదవాడికి ఏం ఇస్తాం భవిష్యత్తులో చెప్పండి, మా నియోజకవర్గం పేదవాళ్ళకి ఏం ఇస్తాం. ఆ బాధ ఆవేదన ఈ అవినీతి, ఆ రోజు 52,000 చిట్కో ఇల్లు ఎప్పటివరకు గాలిలో ఉంచడం, పేదవాళ్ళు పట్టగొట్టడం, పేదవాళ్ళ పేరు దోపిడీ చేయడం, ఇది జగనన్న ముడుగు వార్డు అభివృద్ధి పథకం అమ్మా. నమస్కారం. ఇది ఒక ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి పాలన జరగలేదు. ఎటువంటి బహుశా నన్ను అవసరం చేస్తారేమో ఉదయం, ఎందుకంటే మీరు పట్టుకున్నాం చూస్తున్నాం, అది కూడా చెప్పాను మీకు, ఇంకా చెప్పలేదు మీకు బాగోదని. రేపు మా కుర్రందరూ ఏమంటారంటే పట్టుకుందాం సార్, ఏమైతే అవుతుంది, మన నియోజకవర్గానికి అన్యాయం చేసినప్పుడు మనం ఎందుకు కూరుకోవాలంటున్నారు, కానీ వాళ్ళతో డిస్కస్ చేయాలండి, ముందే చెప్తే బాగోదని. తప్పంటారమ్మా, సమాజం ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్, సమాజంలో 4 స్తంభాల్లో భారతదేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాది మనకి పత్రికా రంగం, స్వాతంత్రం ముందు నుంచి కూడా ఆ రోజు కూడా పత్రికలు పెట్టి ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన మహానుభావులు బ్రిటిష్ కాలంలో ఎంతమంది ఉన్నారు, కానీ వెనుకంది వేయకుండా పారాడారు, స్వాతంత్రం సాధించాం. చాలా ఉన్నాయి పేపర్లు, పేపర్ల పైన కొన్ని తెలియకపోవచ్చు. మరి ఈవేళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా సమాధానం చెప్పాలా, సమాధానం చెప్పి ఒడ్డెక్కాలా? ఈ తిక్కుమాలోడు ఒక అవినీతి పేపర్ అవినీతి ఛానల్ పెట్టాడు, మీ రంగంలోకి దొంగలా దూరాడు, దొంగలా దూరి నడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని
ఈ మూడేళ్లలో ఒక్కరోజైనా మీర్తి ప్రెస్ వెళ్ళాడా? ఒక్కరోజైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా? చెప్పండి మీరు. ఒక ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే వెళ్ళిపోయే ముందు దిగిన తర్వాత ప్రెస్ రియాక్ట్ అవ్వడం సాంప్రదాయం. సార్ మీరు చెప్తున్నట్టే మొన్న మీరు చెప్పిన దాని ప్రకారం ఉపరాష్ట్రపతి మొన్న విశాఖ జిల్లా పాండ్రంగిలో వచ్చారు. ఆ రోజు కూడా మీడియా మీద ఎటువంటి ఆంక్షలు లేవు. అలాంటిది ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి ఎందుకు ఆంక్షలు అంటారు? మీకేం సమాచారం ఉందమ్మా? సమాధానం చెప్పే అవగాహన లేక, అవినీతి మీద ప్రశ్నిస్తే సమాధానం లేక, ఎప్పుడు ఎవడో పారిపోతాడు దొంగసాటిన. దొంగోడికి భయం, నిజాయితీ పడి నిర్భయంగా వెళ్తాడు దొంగోడు. దొంగదారులు వెళ్తాడు. జగన్ ఒక దొంగ కనుక దొంగదారులు ఎదుగుతున్నాడు. పత్రికారులు అడుగుతారు పొద్దున మీరు, ఇందులో అవినీతిని చెప్పగలరా అంటారు, మందుల అవినీతిని చెప్పగలరా అంటారు, ఇసుకలో అవినీతిని చెప్పగలరా అంటారు, చెప్తాడా? ల్యాండ్ లెవెలింగ్లో అక్రమాలను చెప్పగలరా అంటాడు, గ్రావుల్లో అక్రమాలను చెప్పగలరా అంటారు. అడుగుతారు మీరు, ఏం చెప్తాడు? అరే సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి, అన్ని టీవీలో ఉన్న సాక్షి తప్ప అందరి దగ్గర ఉన్నాయి, స్టోరీలు ఉన్నాయి కదా. మరి దానికి ఏం సమాధానం చెప్పకుండా ఒక పేపర్ ఉంది కదా, ఒక అవినీతి పేపర్, అవినీతి పత్రిక, ఆ దిగ్మాల సాక్షి, దానికి ఇచ్చేస్తారు ఈ ఫుటేజ్, వెళ్ళిపోతారు ఫ్రైడేకి వెళ్ళిపోతారు హెలికాప్టర్లో. మీరు అదే వేయాలి, తమ ఏదో వార్త వేయాలి కదా ముఖ్యమంత్రి గారిది, అదే వార్త మీరు వేస్తారు. ఆ చదువుతారు తెచ్చి ఆ సత్యనారాయణ కృష్ణ చదువుకుంటా ఒక స్క్రిప్ట్ ఇస్తారు. రేపు చూడండి, రేపు మీరు అందరూ చూడండి, జగన్ ఫాలో అవ్వండి, స్క్రిప్టే చదువుతారు తప్ప డైరెక్ట్గా మాట్లాడే ధైర్యం సత్తానికి లేదు. ఒక స్క్రిప్ట్ ఇస్తారు, అది కూడా పాప ఆ పదాలు రావు ఒకసారి, ఆ పదాలు ఏవో మాట్లాడుతాడు ఆయన, మంగళం సుమంగళం లేదానికి మాట్లాడతాడు, వెళ్ళిపోతారు హెలికాప్టర్కి. అందుచేత పత్రికా రంగం అంటే భయం, పత్రికా రంగాన్ని ఎదుర్కోలేడు మాలాగా ఎవరైనా సరే, దేశంలో ఎవరైనా సరే తప్పులప్పులని మేము ముందు ఎదుర్కొంటాం చెప్తాం. కానీ ఎప్పుడైనా ఈ మూడేళ్ళలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా? మీకు ఒక ఆనవాయితీ ఉంది, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రెస్ మీట్ పెడతారు, ఏది మీటి ప్రెస్ అయిందా చెప్పండి? ఒక్క మీటి ప్రెస్ ఆంధ్రప్రదేశ్లో అంటే అర్థమైపోయింది మేమకి. నమస్కారం అమ్మా. నువ్వు మొత్తం గువంతా కొట్టేసి అసైన్మెంట్ అనేది లాగేసుకొని 800 ఎకరాలు మా నియోజకవర్గానికి ద్రోహం కాదంటున్నాం. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు పెట్టలతో లాగా అడగాలి కదా, స్థానిక ఎమ్మెల్యే ఓట్లేసిన ఎమ్మెల్యే ఏమో వాళ్ళకి ఏమిటి తెలడం, మంత్రి వస్తే డబ్బు డుబ్బుని పారిపోతుంటాడు, అటు ఫోటో చూసుకుంటుంటాం. కానీ అయ్యా నా నియోజకవర్గంలో ఎంత భూమి పట్టుకుపోతే రేపు భవిష్యత్తు ఏమవుతుందని ఆ ఎమ్మెల్యే అడగడం, ఆ ఎంపీ అడగడం ఆక ధైర్యం లేదు. పోనీ మా మండలానికి మాకు అన్యాయం చేసావు, సబ్బాలని భవిష్యత్తు నాశనం చేసావు జగన్మోహన్ రెడ్డి, ఇక నాకు మాకు అభివృద్ధి లేదు, ఇంకా సెంటు భూమి లేదు, రేపు యూనివర్సిటీకో కాలేజీకో రెసిడెన్షియల్ స్కూల్కో ఇంకోటో ఇంకోటో అభివృద్ధి అవుతున్న పరిస్థితుల్లో మొత్తం పెందు నియోజకవర్గాన్ని నేను గెలిపించినందుకు మమ్మల్ని ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ధ్వంసం కార్యక్రమంలో. అయిపోయింది, నేను దాన్ని వద్దాం. రెండోది అడుగుతున్నాను, నేను ఎంత అవినీతి అండి చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రాత్రి కూడా తలుపులు వేసుకొని ఒక ఎంఆర్ ఆఫీస్లో దొంగబడా రాస్తున్నారు, దొంగ బీమే మోడ్ అండి. ఇక్కడ ఏమిందంటే ప్లాన్ ఫూలింగ్లో అసైన్మెంట్ ఉంది, దాన్ని ఎవరు మార్చలేదు. ఆక్రమణ పేరున 4C పేరున అది మొదపాకలో కావచ్చు, అది జరిపోజులపాలెం పంచాయతీ కావచ్చు, అది పైడివాడ పంచాయతీ కావచ్చు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను రెవెన్యూ మినిస్టర్ గారి, కలెక్టర్ గారు, ఇద్దరు కలెక్టర్ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు లిస్టు బహిర్గతం చేయండి. ఈ వేళ వరకు మీరు లిస్టు బహిర్గతం చేయలేదు. మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ రాజకీయ, మీ వైసీపీ నాయకులు మీ ఎంఆర్ఓ దగ్గర పెట్టి దొంగ పేర్లు ఆక్రమణ కింద రాయించుకుంటున్నారు. ఎందుకు లిస్ట్ ఇప్పటికింకా ప్రశ్న కానీ మాకు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికింకా రేపు తెల్లవారితే జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చెప్తున్నారే ముఖ్యమంత్రిది, ఎందుకు ఆక్రమణలు, ఎవరు ఆక్రమణదారులు, ఎవరికి ఎంత భూమి ఇచ్చారో చెప్పగలరా? కలెక్టర్ గారు చూడండి, ఇద్దరు కలెక్టర్ అడుగుతున్నాను, ఎందుకు చెప్పలేదు మీరు? ఇప్పుడు రాసిన రాశారు ప్రతి లేఅవుట్లో 20, 10, 30 ఆక్రమణల కింద రాయించుకొని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పేదలని, పేదల పేరున దోపిడీ చేస్తుంది వైసీపీ, నేను ప్రూవ్ చేస్తానని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రెండు, మూడోది నిన్న స్వయంగా చెప్పారు పంచాయతీరాజ్ శాఖ మార్చారు స్కోరింగ్ చూసిన సాయంకాలం, లేఅవుట్లన్నింటిలో కూడా మేము త్వరలోనే పేమెంట్, ఏదైతే జగనన్న కాలనీ లేఅవుట్లన్నీ కూడా త్వరలో పేమెంట్ ఇస్తామో ఎన్ఆర్జీస్లో అంటున్నాడు. ఏమండి
ఎన్ఆర్జీసీ పేమెంట్ ప్రక్రియతో చేయొచ్చా మినిస్టర్ గారు? జేసీబీతో చేయొచ్చా? మీరు జేసీబీలతో మీరు లెవెల్ చేయించి ప్రక్రియతో లెవెల్ చేయించి ఎన్ఆర్జీసీలో పేమెంట్ ఇస్తారా? ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక కంప్లైంట్ ఉంది, ఎంక్వైరీ అయింది, మీకు మొట్టిగా వేశారు, అయినా మీ ప్రభుత్వానికి సిగ్గులేదు. మూడోది, ఈ లేఅవుట్లో ఎంత గ్రావెల్ వచ్చింది, ఎంత గ్రావెల్ పర్మిట్ ఇచ్చారు, ఎంత గ్రావెల్ అమ్మారో చెప్పగలరా? కలెక్టర్ గారు అడుగుతున్నాను, ఇద్దరు కలెక్టర్లే, అప్పుడు విశాఖపట్నం కలెక్టర్, ఇప్పుడు అనకాపల్లి కలెక్టర్, ఇద్దరికి ప్రశ్నిస్తున్నాను. మొత్తం లేఅవుట్ల మీద రేపు జగన్ ఏదో 60,000 70,000 అంటున్నాడే, ఎక్కడ గ్రావెల్ ఇచ్చారు మీరు? ఎవరికి ఇచ్చారు గ్రావెల్? ఎంత గ్రావెల్ వచ్చింది? ఎవరికి అమ్మారు? గ్రావెల్లో కరప్షను, ల్యాండ్ లెవెలింగ్లో కరప్షను, ల్యాండ్ పూలింగ్లో కరప్షన్, ఈ మూడు సిద్ధమా ఎంక్వైరీకి, సిబిఐ ఎంక్వైరీకి? నేను రెడీ, నేను మూడింటిలో ప్రూవ్ చేయలేకపోతే నేను రాజకీయ సంఘం పెట్టుకుంటాను. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, అవినీతి అయిపోయింది, అన్యాయం అయిపోయింది. మూడో చెప్తున్నాను నేను, ఇవాళ గొప్పగా చెప్తున్నానండి, సెంటు భూమి ఒక లేఅవుట్లో కైడివాడ గ్రామంలో 300 ఎకరాలు లేఅవుట్ వేశాడండి. ఇగో మీకు చూపిస్తాను కావాలంటే, 300 ఎకరాల్లో సెంట్ లెక్కన వేసేసి 30 అడుగులు రోడ్డు పెట్టి, ఒకటే ఒక రోడ్డు 40 అడుగులు రోడ్డు రెండో ఒకటో పెడితే అదో ధారావి కాదండి, అది జగనన్న మురికివాడ అభివృద్ధి, మురికివాడ అభివృద్ధి కార్యక్రమం కాదది, మురికివాడ పెంచే అభివృద్ధి, మురికివాడ అభివృద్ధి తగ్గించడం కాదు. ఏమిటండి, సెంట్ భూమి ఇచ్చేసి మొత్తం 320 ఎకరాల్లో దగ్గర 4,000 మందికో 3,000కో దగ్గర ఇచ్చేసి, ఒక కొండ పంచిని ఇచ్చేసి యాక్సెస్ లేకుండా రేపు ఉద్యోగ ఒక మురికివాడ మా సభ్వరానికి బహుమతి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే తెచ్చింది, ఒక మురికివాడ ధారావి తెచ్చారు మాకు మురికివాడని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ బొమ్మ, ఈ అవినీతికి సాక్ష్యం. దాని ఏంటంటే దాన్ని జగన్మోహన్ జగన్ రాజశేఖర్ కాలనీ పెడతారంటే పేరు కానే అండి, మురికివాడ జగనన్న కాలనీ పెట్టండి, లేకపోతే మా బ్రాకెట్లో దారు అని రాయ, దారువేనండి, ధారావి అని రాయండి, ధారావి రాయండి. పద్ధతి ప్రొసీజర్ ఉండాలండి. ఒక లేఅవుట్ వేసామంటే భవిష్యత్తు ఆలోచన చేయాలండి. రేపు అందులో ఏదైనా జరిగితే, ఆ కాలనీలో ఏదైనా అన్యాయం ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు ఇంతమంది దీని మీద ఎవరు ఎలా వెళ్ళాలి, యాక్సెస్ ఏమిటి, దానికి ఉన్న పరిస్థితి ఏమిటి? ఒక మామూలు సామాన్యుడు లేఅవుట్కే 100 ప్రశ్నలు వేస్తారా మీరు? అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కనుక రేపు భవిష్యత్తులో ఎలా నంక సంకరాకపోయినా ఈ జగన్మోహన్ రెడ్డికి అక్కడ అనమాట. అయిపోయింది, ఆ లేఅవుట్ ఏమో ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు. విపరీతంగా సెంటు గజాల సెంటు ఎవరండి? నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఎన్టీ రామారావు గారు 5 సెంట్లు ఇచ్చారు, తర్వాత చంద్రబాబు 3కి వచ్చింది, తర్వాత పెరుగుతున్న దృష్ట్యా 100 గజాలు మినిమం అని ఉంది ఎక్కడైనా సరే. ఎంత ఇచ్చారండి? 48 గజాలు ఎవరండి ఇల్లు కట్టేది అక్కడ చెప్పండి? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వేమో నువ్వు ఎంత కట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి? నీ ప్యాలెస్లు 20 రూపాయలు ఎంత ప్యాలెస్? బెంగళూరులో ఎంత ప్యాలెస్? లోటస్ పాండ్ ఎంత ప్యాలెస్? హైదరాబాద్ ఎంత ప్యాలెస్? ఎందుకో సెంట్లు కట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, 3 సెంట్లు కట్టుకోవచ్చు కదా నువ్వు, నీకేమో ఎకరాలకు ఎకరాలు బిల్డింగ్లు కావాలా? పేదవాడి మందులు గొప్ప కోసం సంఖ్య కోసం నువ్వు సెంటు పూజిస్తావా? అది తప్పు కాదా, పద్ధతి కాదా? 100 గజాలు బాగా నువ్వు ఓ పేదవాడికి, వాడికి మళ్ళీ యాక్సెస్ కావాలి కదా, బాత్రూమ్కో ల్యాబరేటరీకో మొక్కలకో గిక్కలకో పక్కన షట్ బ్యాక్కో కావాలి కదా, ఒక ఇంటికి మధ్యలో గ్యాప్ కావాలి కదా. చూడండి, మీ లేఅవుట్ చూపిస్తాను, లాస్ట్ చూపిస్తాను, దాని లేఅవుట్ ఉంది దీంట్లో ఉంది నా దగ్గర ఒక లేఅవుట్. అంచేత మరొక ధారావిని మా నియోజకవర్గం తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి, మా ఎమ్మెల్యేకి, జిల్లా మంత్రికి ఉంది. ఇంత గొప్ప చెప్తారు వీళ్ళు, అడుగుతున్నాను, ఈ నిజే పేదవాడి మీద అభిమానం ఉంటే ఇవాళ 60,000 70,000 ఇస్తాను గొప్ప చెప్తున్నావే, 52,000 ఇండ్లు చంద్రబాబు నాయుడు టైంలో వెంకయ్య గారి దయవల్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుండి ఎన్టీఆర్ పేరున రెండు కలిపి 52,000 ఇండ్లు బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి పని ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో నువ్వు అధికారంలో వచ్చావు. పేదవాళ్ళ కోసం కదా, మీరు డబ్బున్న వాళ్ళ కోసం కట్టి కాలనీలు కావాలి ఇలాగా? మరి 52,000 ఇల్లు ఎందుకు నువ్వు కడితే వేళ ఇళ్లలో ఉండరాలు? ఈ దిక్కుమాలి సెంటు భూమి ఎవరికి కావాలా? ఆ కొండ మధ్యన గొడవల మధ్యన ఎందుకు 52,000 ఇల్లు ఆపావు నువ్వు పేదవాళ్ళ కోసం? నువ్వు ఎంత గొప్ప పేదన్న స్కీము అనుకుంటే 52,000 ఇల్లు అడిగి ఆగిపోతే ఈ ఎమ్మెల్యేల కళ్ళు లేవండి, ఈ జిల్లాలోని మంత్రులు కళ్ళు లేవా? బుద్ధి లేదా మీకు? సిగ్గు లేదా మీకు?
సూపర్ గా బెడ్రూమ్ లో ఉంటారు కదా. పోనీ 52,000లో గొప్ప నీళ్ళు ఆపేశావే. గృహప్రవేశానికి రెడీగా ఉన్న చెమ్లా పెళ్లి, గృహప్రవేశానికి రెడీగా ఉన్న అంకాపెళ్లి, గృహప్రవేశానికి రెడీగా ఉన్నటువంటి దేవాడ, గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇస్లాంపేట, గృహప్రవేశానికి రెడీగా ఉన్న పెందుర్తి, గృహప్రవేశానికి ఏదైనా దువ్వాడ, రేపో మాపో దిగిపోయే 32 ఇళ్ళు ఆపేసి వాళ్ళ నోటిని మట్టి కొట్టారే. ఇదే మీ పేదవాళ్ళ మీద ప్రేమ? 32 ఇళ్ళు ఎందుకు మీరు పుచ్చలేదు? మీ 60 గజాలు అడగాల ఇల్లువి, పక్క ఇల్లు దిగిపోతారు శుభ్రంగా. ఏది షేర్వేర్ టెక్నాలజీ? ఇంట్లో ఏది ఎక్స్పైర్ టైర్స్ పుట్టి పెట్టించిన ఇల్లు అవి ఇల్లు అవా పేదవాడు? నువ్వు ఇచ్చిన సెంటు గజం అవడం కావాలయ్యా జగన్మోహన్ రెడ్డి? పేదల నుంచి భూములు లాక్కొని, అసైన్మెంట్ బలవంతంగా లాక్కొని, జీడి తోటలో మామిడి తోట ధ్వంసం చేసి నువ్వు కడుతున్న ఇల్లు ఎలా రేపు గొప్పగా చెప్తున్నావు? పైగా మీ నాన్న బొమ్మ, మీ నాన్న బొమ్మ కోసం పెట్టావా ఈ పథకం? పేదవాడి కోసం పెట్టావా? చెప్పు సమాజం జగన్మోహన్ రెడ్డి చెప్పు విశాఖపట్నంలో ఎందుకు గవర్నమెంట్ ఆగ్రహించిన 52,000 ఇళ్ళు 8 లక్షలు 7 లక్షలకన ఇల్లు 100 గజాలు అపార్ట్మెంట్ కట్టుకుని ఇల్లు శుభ్రంగా జీవించే కళ్ళుండి చూడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడొక్కడికి చిట్కోయిల్లు ఇల్లు. నీకు తోడో ఉంది, నీకు కావడం ఇల్లు కాదు దింపు. చీమలాపేలు చూస్తావా, దేవాడు చూస్తావా, విశ్రాంపేరు చూస్తావా, అనకాయపేలు చూస్తావా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చూడు, ఈ కళ్ళుండి చూడు ఎలా కట్టామో, ఎంత స్టాండర్డ్ గా ఉన్నాయో. నువ్వేందావే, దీనిలో అప్పు ఉంది, అప్పు తీర్చేస్తాను, ఉచితంగా ఇస్తాను. 3 ఏళ్ళు అయిందయ్యా జగన్మోహన్ రెడ్డి, 30,000 పేదలు పట్టుకొట్టావు నువ్వు, ఈ 60,000 బోర్ ఎవరికి కావాలా? ఈ 30 సంఖ్య చెప్పు నువ్వు. నువ్వు దానికి సమాధానం లేదు. జేఎన్ఆర్ విండింగ్ నువ్వు సమాధానం చెప్పు. అయ్యేం పక్కన పెడతావు? చంద్రబాబు నాయుడు గారు 52,000 పట్టాలు ఎవరు ఉన్న ఇల్లు పట్టాలో వాళ్ళు పట్టా ఇచ్చాం, గవర్నమెంట్ స్థలంలో రెగ్యులేట్ చేసాం, వాళ్ళ వాళ్ళకి ఫ్రీ చేసాం, ఒక్కరి పైసలు అంచం లేకుండా మేము చేసాం. 52,000 మేము ఇచ్చాం, నువ్వు ఇచ్చే 60,000 ఎవరికి కాదు? ఇప్పుడు ఎక్కడిచ్చావు? విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి, నువ్వు అక్కడ కొండల మధ్య ఇచ్చావు, ఇగురెడుతున్న కలెక్టర్ గారిని. ఇప్పుడు ఇచ్చిన పట్టాలు ఏ జిల్లావి? అనకాపల్లి జిల్లావి. లబ్ధిదారులు ఎవరు? విశాఖపట్నం జిల్లా. నడుతున్న కలెక్టర్ గారిని, చీఫ్ సెక్రటరీని, అంటే ఈ లబ్ధిదారు అందరితో ఆధార్ కార్డు అనకాపల్లి జిల్లాకు మార్చేస్తారా? రేషన్ కార్డు మార్చేస్తారా? అనకాపల్లి వాస్తవాలు చేస్తారా జిల్లాకి? చెప్పండి కలెక్టర్ గారు. ఆయనకి ఏదో బుద్ధి లేదు, అవగాహన లేదు. అవినీతి సామ్రాజ్యం జగన్మోహన్ రెడ్డికి, మీరు ఐఎస్ ఆఫీసర్లు, విశాఖపట్నం అని తెచ్చి అనకాపల్లిలో పెట్టి రేపు ఏ రకమైన రైట్ ఇస్తారు మీరు ఆయనకి? విశాఖపట్నంలో ఉండడం, అనకాపల్లిలో పట్ట అంటే జగన్మోహన్ అంటుంది కదా దీని విలువ 4 లక్షలు 5 లక్షలని. అంటే ముఖ్యమంత్రి అవినీతి పనులకి ప్రోత్సహిస్తున్నాడు, అమ్ముకోమని చెప్తున్నాడు. చూడండి ఈ ముఖ్యమంత్రి, ఈ పట్ట ఎంత విలువైంది జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు మొన్న కాన్ఫరెన్స్ లో, ఎంత విలువైన పట్ట ఈ సెంటోట. అంటే నేను పట్టాలు ఇస్తాను అమ్ముకుంటారని, అంతేగాని పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నాను, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోండి, నివాసంగా ఆనందంగా ఉండండి అని చెప్పినప్పుడు చెప్పాలా ఏ ముఖ్యమంత్రి అయినా? కానీ అతనికి ఎలాగే అవినీతి మీద సామ్రాజ్యం, మందు సిమెంట్ ఇసుక భూములు ఎలాగైతే కొడుతున్నాడో, నేను అవినీతి పనులు కనుక మీరు అవినీతి పనులుగా మారమని ప్రజలను అవినీతి పనులు చేస్తున్నాడో ఈ దిక్కుమాలి జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? నిజంగా సెంటు గజాల్లో ఇల్లు కడతారండి? పోని ఇల్లు కడతారనుకుందాం, ఏం డబ్బులు ఇచ్చేవాయి నువ్వు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు? విశాఖపట్నం అందరూ తెలుసు, విశాఖపట్నంలో నా కాన్స్టిట్యూన్సీలోనే మీరు ఎక్కడికి చూపిస్తున్న ప్రశ్నలు వస్తే బిఎల్సిస్ అని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఎన్టీఆర్ పేరు పెట్టి 2,50,000 రూపాయలు ఎక్కన మన జిల్లాలో నా కాన్స్టిట్యూన్సీలో 8 ఇళ్ళు కట్టామండి, 8,000 ఇళ్ళు. మీ ఎక్కడ వచ్చారో చూపిస్తాను, మా కాన్స్టిట్యూన్సీలో ఆ బోర్డులు ఉన్నాయి, మీతో ఎవరైనా చూపిస్తారు. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ బోర్డు ఉంది అక్కడ. మరి ఇప్పుడు మేము అందిస్తున్నామయ్యా జగన్మోహన్ రెడ్డి, అర్బన్ ఏరియా ఎంత ఇవ్వాలయ్యా? నువ్వు వచ్చే పట్ట అర్బన్ ఏరియా, మీకు అవగాహన ఉందో లేదో మీ బస్తాయిలు అని చెప్తాడు. పట్ట అర్బన్ వాళ్ళది, ఇల్లు అర్బన్ ఇల్లు ఇవ్వాలి. ఇవి ఎవరు ఇల్లు ఇస్తున్నావు? రూరల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 180,000 రూపాయలు ఇస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూరల్లో అది తెచ్చి అర్బన్కి ఇస్తున్నాడండి, అదే రేపు శంకుస్థాపనట. ఇది అత్తసో మల్లుడు దారిపోసినట. ఇదేమో మోడీ గారి పథకం, డబ్బులు మోడీ గారివి, 1 రూపాయి జగన్మోహన్ పెట్టుబడి లేదు, 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి లేదు. పూర్తిగా 150,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, 30,000 రూపాయలు ఎన్ఆర్జీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, 180,000తో ఇల్లు వస్తుందండి ఇవాళ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇనుగంత తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు,
చంద్రబాబు నాయుడు దిగిపోయిన అడిగి టన్ను 36,000. ఇప్పుడు 80,000 మిస్టర్ జగన్మోహన్ రెడ్డి పోసిన ఇల్లు కట్టో ఎవరు కట్టుంటాడు, ఇదే కంపెనీ వాడు, ఇది తిరిగిపోవచ్చు. 80,000 రూపాయలు టన్ను ఇను సిమెంట్ 2.40 ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. మీ భారతీయ సిమెంట్ మహానుభావ ఎంత చేసావు అప్పుడు? 3.80 సిమెంట్ బస్తా. ఇసుక ఎంత చేసావు? ఒక యూనిట్ 12 వచ్చింది ఇసుక. ఇప్పుడు 50,000 రూపాయలు నువ్వు ఇచ్చిన బోడీ 180,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఈయన మీద రుద్దేసి పెద్ద గొప్పగా రేపు నువ్వు శంకుస్థాపన చేసి మీ నాన్నది ఒక పెద్ద విగ్రహం పెట్టి పెద్దలను పేద ప్రజలను మోసగిస్తే పేద పేద అమాయకం అనుకుంటుంటా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే చెప్తాం వేళ చంద్రబాబు నాయుడు 100 గజాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇళ్లప్పటికి 2,50,000 ఇచ్చాం, 9 లక్షలు దగ్గర దగ్గర 4 లక్షల సబ్సిడీతో ఏపీ టిట్కో 52 వెంకయ్యనాయుడు గారి దేవాలయం చంద్రబాబు గారి దేవాలయంలో శాంక్షన్ విశాఖ జిల్లాలో ఉన్నాయి. నువ్వు కష్టలేవు అంటే పేదవాడి పేరున అవినీతి గ్రావలు కొట్టేశారు. నేను ఫైన్ చెప్తున్నాను, ధైర్యం సత్తా ఉంటే రేపు సాయంకాలం కల్లా రేపు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసే లోపల ఎంతమంది మీరు రైతులకి మీరు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు, అసైన్మెంట్స్ ఎంతమంది, అక్కడ ఎంతమంది చెప్పగలరా? ఈ కలెక్టర్ ఇద్దరు అడగండి. మీ ప్రసాద్ ఫోన్ చేయండి సాయంకాలం కలెక్టర్ గారు, మీ ప్రశ్నలు అయ్యా మీరు ఏదైతే బీమా ఇచ్చారో ఫోర్సీలు ఉన్నాయో ఆ లిస్ట్ అడగండి. ఇప్పటికి ఇవ్వలేదు, ఇప్పటికీ జాగ్రత్త గ్రామాల్లో పెట్టలేదు, వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ చూపలేదు. అంటే కారణం రాత్రులు కూడా పేర్లు మారుస్తున్నారు. చెప్పారు రాత్రి ఒక ఎంఆర్ఓ అవసరం మా విలేకరులు చూసి మాకు నాయకులు చూసి ఆ ఎంఆర్ఓస్కి వెళ్తే స్ట్రీట్ స్టేట్ కూడా ఆపేసి ఎంఆర్ఓస్ వరండా లైట్లు ఆపేసి లోన పనిచేస్తుంటే తెలిసి మా వాళ్ళు వెళ్తే వెనక పారిపోయారండి కారు వేసి రాత్రి. ఏం చెప్తారు రెవెన్యూ వాళ్ళని? ఎందుక భయం మీకు? అది మొదటి భాగం జరుగుతుంది అవనీతి రాత్రి ఎందుత్రం. అక్కడ కూర్చున్న బ్రోకర్లు వాళ్ళు కూర్చొని రాత్రి 11 లిస్టులు తయారు చేస్తున్నారు. ఏది భీమమ్మ పేరున దొంగ పేర్లు. జరిపారు పనులు తయారైతే వాళ్ళ పార్టీ వాళ్ళే 10 రోజులు ధర్నా చేశారు, మరి వాళ్ళ పేరు రాసేశారు. అందుచేత ఇది అవినీతిమైనటువంటి జగనన్న పథకం ఇది. ఇది జగనన్న ఉడికి వాళ్ళ పథకం ఇది, పేదల పొట్టగొట్టే పథకం ఇది, అవినీతిని పెంచి పోషించే పథకం ఇది. అంటే నేను చెప్పిన 10 పాయింట్లకి ఏ ఒక్కటైనా సరే బండారు గారు చెప్పింది తప్పని మీరు నిరూపిస్తే నేను దేనికి సిద్ధం. 2,50,000 స్టాండర్డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబ్బంలో వచ్చిన స్టాండర్డ్. ఈ 180 ఎవరికి కాదు బోర్డు, ఎందుకు నువ్వు 100,000 ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150,000తో ఇల్లు పూర్తి చేయవు, నువ్వు దాన్ని వైలేట్ చేస్తావు. స్టాండర్డ్స్ చూడండిగో, నువ్వు లేఅవుట్ చెప్తున్నావు మన సబ్బోరం మండలం పరవాల మండలంలో లేఅవుట్ వేసాడు. సబ్బోరం మండలంలో పైరు కూడా శంకు జగన్మోహన్ స్వయంగా శంకుస్థాపన చేస్తున్నాడు. ఒకసారి తీసుకొని వెళ్ళాలి మీరు, ఒకసారి చూడండి మరి లేఅవుట్. 2,000 మంది అయితే పట్టాలు ఇచ్చి ఒక స్లమ్ ఇది. ఓడా లేవు ఎలా ఉండాలా? 35% కామన్ స్పేస్ ఉండాలా, చూడండి ఉందేమో మినిమం 40 ఫీట్ రోడ్డు ఉండాలా. ఎవరు పేదవారిదైనా డబ్బున్న వారిదైనా పేదవారిదైనా పేదవాడి పేరు ఏంటంటే బండారు పేదవాడు గడ్డు చంద్రబాబు అడ్డు పేదవాడికి. ఏది 52,000 పట్టాలు ఇచ్చిన చంద్రబాబు పేదవాడు గడ్డు, 52,000 టిట్కోయిన్ ప్రారంభించిన చంద్రబాబు పేదవాడు గడ్డు, 2,50,000 లక్షల 25,000 ఇళ్ళు ఇళ్ల పట్టు కట్టిన వాడు చంద్రబాబు పేదవాళ్ళు గడ్డు. నువ్వు గొప్ప పేదవాడికి నువ్వు ఆక్రమణలు దురాక్రమణలు చేసి దొంగ పటాలు ఇచ్చి దొంగ గ్రే లేఅవుట్లు గ్రేవలు కొట్టేసి ఎన్ఆర్జీలో పేమెంట్ కొట్టేసి నువ్వేమో నిజాయితీగా చూడండి లేఅవుట్ అడగండి. మీరు ఓడవాళ్ళని అడగండి ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని, ఇది లేఅవుట్ ధర్మమా? రేపు ఏదో జరిగితే ఏమవుతుంది? ఇది ఆ లోన్ ఏమో జరిగితే ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? జగన్మోహన్ ఉండడు పోతాడు, మీ కళ్ళలు ఉండరు, కానీ ఉండేది మేమే కదా. రైతుల పేరున మోసం అవుతుందండి, లబ్ధాలు కాదు, లబ్ధాన్ని లోన పోలేదు, నేను అబద్ధం చెప్పట్లేదు. భీమమో పేరున ఫోర్సీ పేరున ఆక్రమణ అనేది ఇంతకుముందు భీమం అని ఉండేదండి, లిస్టులో ఉండాలి. రెవెన్యూ వాళ్ళు భీమమ్మని బుక్ చేసేవారు, భీమేమో దాన్ని ఫోర్సీ అంటామండి, ఫోర్సీ